ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. ఈ మధ్య నాకు ఎవరో ఒక వీడియో పంపించారు. కదిరి కృష్ణ బ్రాహ్మణులకి మొట్టమొదటి రిజర్వేషన్ ఉండిందని ఏదో మాట్లాడారని ఒక వీడియో పంపించారు. దానిలో ఆయన ఎట్లన్నా బ్రాహ్మణులకి అగెన్స్ట్గా మాట్లాడతాడు, అది ఫర్ ష్యూర్. అది చెప్పటం కోసము బ్రాహ్మణులు ఎలా అణిచివేశారో మన దేశవాసుల్ని అని చెప్పడం కోసము ఆయన ఎవరు రెండు ఉదాహరణలు చెప్పాడు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకటి దానితో ఒకటి దాని నుంచి మాట్లాడదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళని పొగడ్తలతో ముంచేశాడు. ఎందుకబ్బా అంత గొప్ప వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే, వాళ్ళుట ఆనకట్టలు కట్టారట, డ్యామ్స్ కట్టారట, మన భారతీయులకి అది రాదు కదా, అందుకే వాళ్ళు వచ్చి కట్టారు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని ఏదో చెప్పుకొచ్చారు. అసలు కదిరి కృష్ణకి డ్యాముల హిస్టరీ తెలిసినట్లేదు, ప్రపంచంలో మొట్టమొదటి డ్యాములు ఎక్కడ కట్టారు, ఎలా కట్టారన్న విషయం ఆయనకి తెలిసినట్లేదు. సో మొదట కదిరి కృష్ణ ఏం మాట్లాడాడో చూద్దాము. చూసి ఆ తర్వాత ఆ డ్యాముల విషయం నేను చెప్తాను. ఈ దేశంలో ఏం జరుగుతుందంటే, పొరపాట్న బాగా వర్షం వచ్చింది కదా, నేను ఈ వర్షానికి కట్ట తెగిపోయింది అనుకో చెరువు కట్ట. బ్రిటిష్ వాడు ఏం చేస్తాడంటే, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఎన్ని క్యూసెక్ల నీరు వచ్చింది, దీని కెపాసిటీ ఎంత, ఈ క్యూసెక్ల నీరు తట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇది ఆలోచించి వాడు ముందుగా ఆనకట్ట వేయడమో లేదా ఇంకా లోతుగా దానికి సంబంధించినటువంటి కట్టడాలను నిర్మించడమో చేస్తాడు. భారతదేశంలో అట్లా ఉండదు. ఎట్లుంటుందంటే, కట్ట తెగిందా కట్టమైసమో కోపం వచ్చింది. స్టూపిడ్ ఫెలో, కట్టమైసమ కోపం వచ్చుడేందిరా, కట్టమైసమ కోపం వచ్చుడేంది, కట్ట దేవుడేంది, అస్సలు ఆలోచించేది లేదు. మెదడు ఆలోచించలేరు. మన మెదడును వాళ్ళు కబ్జాలోకి తీసుకుంటాడు, అసలు ఆలోచించే క్వశ్చనే లేదు. కట్ట తగిందా వెంటనే వీడు తీసుకురాబారా దున్నపోతం తీసుకొచ్చి నరికేసి, అదే జరిగింది ఇప్పటిదాకా. కానీ బ్రిటిష్ వాడు అట్లా కాదు కదా, మొత్తం ఎంక్వైరీ చేస్తాడు, అసలు ఎందుకు వచ్చింది వాటర్, అది ఎంత వాటర్ వచ్చింది, ఏ ప్రాంతం నుంచి ఎంత వచ్చింది, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎక్కడెక్కడ ఏం చేయాలి, అట్లా ఆనకట్టలో లేకపోతే చిన్న చిన్న ఏమంటారు వాటిని కథువలో అట్లా ఏర్పాటు చేసి వాడు కంట్రోల్ చేస్తాడు. చూశారు కదండి, ఆయన అనడం ప్రకారము బ్రిటిష్ వాళ్ళు వచ్చాట మొత్తము ఛాన్బీన్ చేసి, అసలు ఆ నీళ్ళు ఎంత వస్తున్నాయి, ఎన్ని క్యూసెక్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా దాన్ని అరికట్టాలని చెప్పి ఆనకట్టలు అవి అవులు వాళ్ళు కట్టారట. ఇప్పుడు అసలు మన దేశంలో ఎప్పుడు ఆనకట్టలు కట్టారు ఫస్ట్లో, మనకు ఉన్నంతలో తెలిసినంతలో కనిపిస్తున్నంతలో చూద్దాం. ఒకసారి తమిళనాడులో, కర్ణాటకలో రెండు డ్యాములు ఉన్నాయండి. తమిళనాడులో 2nd century AD అంటే ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాదాపు, అంటే 1800 సంవత్సరాలు దాదాపు దానికి పూర్వం డ్యామ్ కట్టారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అసలు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు తెలియదు, వాళ్ళకి డ్యాములు వచ్చో లేదో తెలియదు, డ్యాములు కట్టడం వచ్చో లేదు, అసలు నీటిని ఎట్లా అరికట్టాలో తెలుసో లేదో కూడా తెలియదు. అలానే మళ్ళీ 12th century AD ఒక శ్రీ వైష్ణవైట్ రామానుజాచార్యులు గారు, ఆయన మైసూరు దగ్గర ఒక ఆనకట్ట కట్టారు. ఈ రెండింటి విషయాల్ని ఈ రెండు వీడియోల్లో ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కళనై డ్యామ్, గ్రాండ్ అనికట్, ఇండియా. కళనై డ్యామ్, ఆల్సో నోన్ యాజ్ గ్రాండ్ అనికట్, ఈస్ ద 4th oldest డ్యామ్ ఇన్ ద వరల్డ్. ఇట్ స్టిల్ సర్వ్స్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు, ఇండియా. ద డ్యామ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కింగ్ కరికాల చోళ ఆఫ్ ద చోళ డైనాసిటీ ఇన్ ద 2nd century AD. ద డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ద రివర్ కావేరీ అప్రాక్సిమేట్లీ 20 kilometers ఫ్రమ్ ద సిటీ ఆఫ్ తిరుచిరాపల్లి. ఇది 2nd century AD కట్టారండి. ఇక మీరు చెప్పండి, ఈ కదిరి కృష్ణ బ్రిటిష్ వాళ్ళు వచ్చి డ్యాములు కట్టారని చెప్తున్నాడు. ఇండియాలో వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వెతుకుతారు, చేస్తారు. ఇండియన్స్ మనకి బుర్ర తక్కువ, బుర్ర లేదు ఎందుకంటే అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. అసలు ఈ బుర్ర లేని మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అందరి గురించి, భారతదేశం గురించి ఇంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, బ్రిటిష్ వాళ్ళని ఎందుకు పొగొడుతున్నాడు? డెఫినెట్గా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తి మనిషి, డౌట్ లేదు. లేకపోతే ఇలాంటి ప్రచారాలు చెయ్యడు. చూడండి, డ్యామ్ లెంత్ 329 మీటర్స్. ఒక వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ డ్యామ్ గురించి.
అలానే ఇంకో డ్యామ్ కూడా చూద్దాం మనం. ఇదండి తోనూర్ కేర్ మోతీ తాలాబ్ డ్యామ్ ఇండియా. తోనూర్ కేర్ ఆల్సో నోన్ ఎస్ మోతీ తాలాబ్ లేక్ ఆఫ్ పెరల్స్ ఈజ్ ద 9th ఓల్డెస్ట్ డ్యామ్ విచ్ ఈజ్ స్టిల్ ఇన్ ద ఆపరేషన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మైసూర్ ఇండియా. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద 12th సెంచురీ ఏడీ బై శ్రీ అసూరి రామానుజాచారి ఏ శ్రీ వైష్ణవ సెయింట్. చూసారండి, శ్రీ వైష్ణవుడైన అసూరి రామానుజాచార్యుల వారు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక మరి ఈయన కదిరికృష్ణ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలివైన వాళ్ళు కాదు అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఇది చూడండి 12th సెంచరీ ఏడీలోనే కన్స్ట్రక్ట్ చేశారు. బ్రిటిషర్స్ వచ్చింది ఎప్పుడండి? వాళ్ళకి అసలు బ్రిటిష్ అసలు యునైటెడ్ కింగ్డమ్లో ఓల్డెస్ట్ డ్యామ్ ఎప్పుడు తెలుసా మీకు? అది ఫస్ట్ తెలుసుకోండి. అది అరౌండ్ అబౌట్ 12th సెంచరీ ఏడీ. సో అది కూడా అదేదో చిన్న తొర్ర పెట్టుంటారు, అంతకంటే ఏం లేదు. అసలు మీరు ఈ డ్యామ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇండియాలో చాలా డ్యామ్స్ ఇదివరకు కట్టబడి ఉన్నాయి, తర్వాత తొలగించబడి ఉన్నాయి. రామాయణంలో చాలా రామాయణ మహాభారతాల్లో మనకి డ్యామ్స్ గురించి చాలా వివరణ కూడా ఉంది. కదిరికృష్ణ నువ్వు చాలా తెలుసుకోవాలయ్యా, జనాల్ని మభ్య పెట్టకు నాయన. ఇదేనండి కళనైల్ డ్యామ్, మన తిరుచిరాపల్లి దగ్గర ఉన్నది చోళ మహారాజు కట్టిన డ్యామ్ ఇదేనండి. ఎంత బాగుందో చూడండి, ఎంత చక్కగా కట్టారో చూడండి. సో దీని గురించి మీకు ఇందాక వివరణ ఇచ్చాను. ఇప్పుడు మైసూరులో ఉన్న డ్యామ్ గురించి చూద్దాం. 1000 వర్షగల ఇతిహాస ರಾಮಾನುಜಾಚಾರ್ಯರು ಕಟ್ಟಿಸಿದಂತ ಭಾರತದ ಅತ್ಯಂತ ಹಳೆಯ ಅಣೆಕಟ್ಟೆಗಳಲ್ಲಿ ಮೊದಲನೇ ಸ್ಥಾನ, ವಿಶ್ವದ ಅತ್ಯಂತ ಹಳೆಯ ಅಣೆಕಟ್ಟೆಗಳಲ್ಲಿ 9ನೇ ಸ್ಥಾನ. ಎರಡು ಗುಡ್ಡೆಗಳ ನಡುವೆ ಕಟ್ಟಿರುವಂಥ ಡ್ಯಾಮ್ ಅದೇನೇ ತೊಣ್ಣೂರು ಕೆರೆ ಅಥವಾ ಅಣೆಕಟ್ಟೆ. ಬನ್ನಿ ನೋಡೋಣ. చూశారు కదండి. సో ఈ ఆనకట్టలు డ్యాములు అనేవి మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి ఈ కదిరికృష్ణకి తెలియదంటారా? తెలుసు, కానీ మన బ్రాహ్మణులు తెలివైన వాళ్ళు కాదు, తెలివి తక్కువ వాళ్ళు. అసలు వీళ్ళు ఎవరో ఆర్యులు బయట నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి ఆనకట్టలు కట్టేదాకా అసలు ఇక్కడ జ్ఞానమే లేదు అని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ 12th సెంచరీలో శ్రీ వైష్ణవైన రామానుజాచార్యులు వారు ఆయన కట్టిన డ్యామ్ ఉంది. అంతకుముందు చోళమహారాజు కట్టింది ఉంది. చోళ మహారాజు పెద్ద శివభక్తుడు ఆయన. ఆయన కట్టిన డ్యామ్ కనిపిస్తూనే ఉంది, ఇప్పటికీ ఉన్నాయి. అది విశేషం అన్నమాట, అంత చక్కగా నిలిచి ఉన్నాయి. అఫ్ కోర్స్ సార్ ఆర్థర్ కాటన్ కొంత చోళరాజు కట్టిన డ్యామ్కి కరెక్షన్స్ ఎడిషన్స్ అవి చేసాడు, కానీ మొట్టమొదటిది అయితే మన డ్యామ్. సో ఇలా డ్యాములు ఎప్పుడో కట్టబడి ఉంటే కదిరికృష్ణ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒకసారి ఆ వీడియో అంతా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అది క్రిస్టియన్స్కి సంబంధించింది. వాళ్ళ క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు కావాలనో ఏదో మాట్లాడుతూ అతను కూడా క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయినట్టున్నాడు. సో ఫస్ట్ బుద్ధుడు అన్నాడు, తర్వాత అది అన్నాడు, ఇప్పుడు క్రిస్టియన్ కింద. ఎందుకంటే బౌద్ధులు ఎక్కువ లేదు, ఓట్లు ఎక్కువ రావు, క్రిస్టియన్స్ అయితే ఓట్లు ఎక్కువ వస్తాయి, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ నాకే ఓట్లేస్తారని భ్రమలో బతికేస్తున్నాడు ఆయన. అలా బతుకుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దానికి ఎవరిని ఆసరాగా తీసుకోవాలి? బ్రాహ్మణులను అణిచివేస్తే, వాళ్ళ నెత్తి మీదకి డ్యాన్స్ వేస్తే మనకి అప్పుడు ఓట్లు పడతాయి అని ఒక భ్రమలో ఉన్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటి భ్రమలకు లోనయ్యి చాలా అరాచకాలు సృష్టించి, కుల విభేదాలు సృష్టించి అరాచకం సృష్టిస్తారు అన్నమాట. దీని నుంచి మనం బయటపడాలి, నిజ నిజాలు ప్రజలకు తెలవాలి. సో అలానే ఇంకొక విషయం, అనార్యులు అంటూ మాట్లాడుతూ బంగారయ్య శర్మని క్వశ్చన్ అడిగాను, ఆయనకి అసలు ఇక నోట మాట రాలేదు అనేదో చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. దళితుల చరిత్ర చెప్తే 5000 సంవత్సరాల చరిత్ర, తర్వాత క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంటాయి. అయినప్పటికీ మీరన్న మాట కూడా అన్న, నేను ఇప్పుడు అలాగే వెళ్ళింది అనుకో, 5000 సంవత్సరాల చరిత్ర ఒక పూట అయిపోయేది కాదు. ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పాలా? అసలు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిరో చెప్పాలి. మనం ఎట్లా అనార్యులమైనమో చెప్పాలి. వాళ్ళు ఎట్లా మనల్ని దశలని పిలిచారో చెప్పాలి. వాళ్ళు ఎట్లా ఆర్యులయ్యారో చెప్పాలి కదా. కృష్ణత్వచ కృష్ణత్వచానార్య. ఆ మధ్య ఎవరు బంగారయ్య శర్మ వచ్చి అనార్యులే అనేది మాట తప్పు అన్నాడు. నీ డైలాగ్ కొట్టా. కృష్ణత్వచానార్య నేను చెప్పలేదు, మీరే చెప్పారు. కీకటో నామ అనార్య దేశ చెప్పు దీని సంగతి ఏందో అన్నాను. సైలెంట్ అయిపోయాడు. సో అవన్నీ ఉన్నాయి, అది లేదన్నట్లు. అది చాలా పెద్ద చరిత్ర. రోజులోకి వెళ్ళాలా అంటేది పొట్టి మొక్కున్నోడు
తొట్టి ముక్కున్నవాడు ఇండియన్, నల్లటోడు, కృష్ణత్వచ, నల్లని చర్మం. కీకటో నామానార్య దేశ, కీకట అనే దేశం ఉంది, ఆ దేశం అనార్య దేశం. చూశారు కదండి, అనార్యులట, కృష్ణత్వచ అంటే నల్లని చర్మం కలవాళ్ళు అనార్యులు, అలానే పొట్టిగా ముక్కుండే వాళ్ళు అనార్యులు అని చెప్పుకొస్తున్నాడు అండి ఈయన. అసలు ఎంత హాస్యం అంటే, ప్రపంచంలో కీటకనామదేశం, కీటకము అంటే కీటకనామదేశము అన్నది ఒకటి ఉందా, ఉంటే అది ఎక్కడుంది అంటే భారతదేశం అంటాడు ఆయన. కీటకనామదేశం భారతదేశం అంట. నల్లని త్వచ, అసలు నల్లని త్వచ ఉన్నది ఆఫ్రికాలో అండి. ఆఫ్రికాలో వాళ్ళకి నల్లని త్వచ ఉంటుంది. మీకు సంగతి తెలుసా, భారతదేశానికి రావడం కోసము యూరోపియన్స్ పడవల్లో బయలుదేరినప్పుడు వాళ్ళు అలా అలా తిరుక్కుంటూ ఫస్ట్ వెస్టిండీసు, తర్వాత ఇటువైపు అన్ని దేశాలు తిరుగుతూ, ఇట్లా ఆఫ్రికా చుట్టూ తిరుగుతూ కూడా ఎక్కడ కాలు పెట్టినా అక్కడ నల్లవాళ్ళని చూస్తే ఇదే భారతదేశం, ఇదే భారతదేశం అనుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ నల్లని కృష్ణత్వచ అన్నది బహుశా ఈ బ్రిటిషర్స్ అయి ఉండాలి. ఏ బ్రిటిషర్స్ అయితే ఈయన పొగుడుతున్నాడో అలాంటి వాళ్ళు, లేకపోతే కదిరి కృష్ణ లాంటి వాళ్ళే కొద్దిగా సంస్కృతం నేర్చుకొని రాసేసిన పుస్తకాలు, ఏవో కల్పితాలు చేసిన పుస్తకాల్లో ఉండుంటాయి. అందుకనే బంగారయ్య శర్మ గారు రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు. అసలు కృష్ణత్వచ అంటే ఇప్పుడు అసలు అది కామన్గా కానే కాదు. ఎందుకంటే మనము మన రామాయణ మహాభారతాల్లో రాముడు నల్లనివాడు, కృష్ణుడు నల్లనివాడు అని చక్కగా ఉంది కదా. మరి నల్లనివాడు అని ఉన్నప్పుడు నేను కృష్ణత్వచ కాకు ఇంకేం త్వచ చెప్పండి. మరి వాళ్ళిద్దరూ మరి ఆర్యులనే అని అంటాం కదా. మరి కాబట్టి ఈ కదిరి కృష్ణకి ఏంటంటే ఎంతసేపు ఆర్య ద్రావిడ తీరి తీసుకొచ్చి సెపరేట్ చేసేసేసి గొడవ పెట్టేసేసి, ప్రజల్లో గొడవ పెట్టేసేసి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ మనమంతా అనార్యులం, మనమంతా ద్రావిడులము, మనం మన సెక్షను, మనం మన ఓట్లు వేసుకోవాలి, నన్ను చీఫ్ మినిస్టర్ చేసేయండి, నన్ను ప్రైమ్ మినిస్టర్ చేసేయండి అని ఏడిపోయింది. సో ఈ కదిరి కృష్ణది పొలిటికల్ అంబిషన్ తప్పితే ఒక నాలెడ్జ్ బేస్ లేదండి. ఏదన్నా ఉంటే కనుక ఆ నాలెడ్జ్ బేస్ ఏదైనా ఉంటే ఒకటే ఉంది ఆయనకి, అదేంటంటే మొండిగా వాదించటం. అంత తప్పితే అస్సలు ఏ జ్ఞానం లేని వ్యక్తి, మిగతా వాళ్ళు పాపం తెలియని వాళ్ళు అమాయకులు కూర్చొని ఉంటారని ఎదురుకుండా వాళ్ళందరినీ మభ్యపెట్టి రెచ్చగొట్టే వ్యవహారం చేస్తున్నాడు. ఇది భారతదేశానికి చాలా అన్యాయం జరుగుతోంది ఇతని మూలంగా. ఇతన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తెలివైన వాళ్ళు, స్కాలర్సు, జాగ్రత్తగా ఇతను అబ్జర్వ్ చేయండి. కంచె ఐరయ్య లాంటి మనిషి ఇతను కూడా, దేశ ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ఓ